శాంతి ఈరోజు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఒకటి సాకార మహావాక్యాలు మనం విందాం ఈరోజు బాబా మనందరినీ ఇంటికి తిరిగి తీసుకెళ్లేందుకు తయారు చేస్తూ మహావాక్యాలని తెలియచేశారు బాబా ఈరోజు విశేషంగా తెలిపించారు మనం స్మృతి యాత్ర మనం పిల్లలే చేస్తాం ఇది ఎవరికీ తెలియదు మనం ఆత్మ ఇప్పుడు మన ఇంటికి తిరిగి వెళ్తాము ఇది ఒక ఆత్మీయ యాత్ర అయింది నేను ఆత్మ ఈ శరీరాన్ని వదిలి పరంధామానికి మనం వెళ్ళాలి ఇప్పుడు దానికి బాబా మనందరినీ తయారు చేస్తున్నారు ఈ యొక్క అయితే వినాశం అవుతుంది అని అందరికీ తెలుసు దాన్ని ఆలోచిస్తారు అయితే మన యొక్క మధురమైన బాబా మన అందరి పిల్లల్ని ఇంటికి వెళ్ళేందుకు తయారు చేస్తున్నారు అలాగే బాబా ఈరోజు విశేషంగా చెప్పారు మీరు మాతలు లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్ళి అక్కడ వారి యొక్క పరిచయాన్ని అందరికీ తెలియచేయండి ఒకవేళ అటువంటి అవకాశం లేదు అంటే మీరు ఇంట్లోనైనా మీరు బాబా పరిచయం మీ యొక్క స్మృతి యాత్ర ద్వారా ఇవ్వండి అంటున్నారు బాబా ఈరోజు బాబా విశేషంగా మన పిల్లలకి జ్ఞాపకం చేయిస్తున్నారు అంటే కొంతమంది పిల్లలు అంటుంటారు బాబా ఎదురుగా ఉంటే నాకు యోగం చాలా బాగుంటుంది స్మృతి చాలా బాగా వస్తుంది ఇంట్లో ఉంటే స్మృతి రాదు అయితే బాబా తెలియచేశారు మీరు ఆత్మ ఈ శరీరం కాదు మీ యొక్క స్మృతి పరమాత్మ తండ్రి శివ్ బాబాతో ఉంది అందువలన ఈ యొక్క స్మృతి అనేది ఇంట్లో ఉండి కూడా మీరు చాలా బాగా చేయవచ్చు ఇది నిజమైనటువంటి మధురమైన తండ్రితో ఉండేటువంటి ప్రేమ యొక్క ఈ దారం లేదా బంధనం సంబంధమైంది అందువల్ల ఇప్పుడు మనం బాబా యొక్క మధురమైన మహావాక్యాల్ని వింటాము ఇరవై ఐదు ఐదు ఇరవై ఒకటి బాబా మనల్ని సంబోధిస్తున్నారు మధురమైన పిల్లలు ఈ డ్రామాలో గొప్ప వినాశనం నిర్ణయించబడి ఉంది మీరు వినాశనానికంటే ముందే కర్మాతీతులుగా కావాలి ఈరోజు ప్రశ్న అయింది తండ్రి పలికే ఏ పదాల ఆకర్షణ ఎదురుగా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది తండ్రి ఎదురుగా మనం పిల్లలు వెళ్ళినప్పుడు ఈ పదాల ఆకర్షణ మనల్ని చాలా ఆకర్షిస్తుంది ఏ పదం అంటున్నారు బాబా జవాబు అయింది మీరు నా పిల్లలు అని బాబా ఎదురుగా ఉన్నప్పుడు మనల్ని సంబోధించినప్పుడు మన ఆ శబ్దాలు మనందరి పిల్లలకి చాలా ఆకర్షణ అవుతుంది ఎదురుగా వినటం వల్ల చాలా బాగా అనిపిస్తుంది మధువనం పిల్లలందరినీ ఆకర్షిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈశ్వరీయ పరివారం ఉంది బ్రాహ్మణుల యొక్క సమూహం కూడా ఇక్కడ ఉంది బ్రాహ్మణులు పరస్పరం జ్ఞానాన్ని ఇస్తుంటారు తీసుకునేవారు ఈరోజు మా పాటైంది మన తీర్థస్థానాలు భిన్నమైంది ఓం శాంతి మనం అవినాశి యాత్ర చేస్తూ ఉన్నాం లేదా ఆత్మిక యాత్ర చేస్తున్నాము అని మన అందరి పిల్లలకి తెలుసు ఈ యాత్ర నుండి మనం తిరిగి ఈ మృత్యులోగానికి రా ఈ యాత్ర అటువంటిది మనం యాత్ర చేస్తూ చేస్తూ మన మధురమైన ఇంటికి చేరాము అంటే తిరిగి వెంటనే మనం ఈ మృత్యులోకానికి రాము అక్కడి నుంచి తిరిగి రానటువంటి ఇలాంటి యాత్ర ఒకటి ఉందని మన పిల్లలకే తెలుసు అదృష్ట నక్షత్రాలైన మీకు ఇప్పుడే తెలిసింది ఇది బాగా గట్టిగా స్మృతి చేయాలి ఆత్మలైన మనము పాత్రను అభినయిస్తున్నాం కదా ఈ విషయాన్ని మనం బాగా మన మనసులో తలుచుకోవాలి నేను ఆత్మ నేను యాక్టర్ అయినాను నేను నా పాత్ర చేస్తున్నాను నేను ఆత్మ ఈ వస్త్రాన్ని ధరించి పాత్ర చేశాను ఇప్పుడు తిరిగి వెళ్తాము అని ఈ నాటకంలో ఎవరు చెప్పరు వారు స్వయాన్ని శరీరం అనే భావిస్తారు ఇక్కడ ఇప్పుడు పిల్లలు పిల్లలైనా మీరు మనం ఆత్మలని ఈ శరీరం అనే వస్త్రాన్ని వదిలి మరొకటి తీసుకుంటాము అనే జ్ఞానం మన పిల్లలకి ఇప్పుడు ఉంది బాబా అంటున్నారు ఇది ఎనభై నాలుగు జన్మల పాత వస్త్రం ఈ శరీరం ఎనభై నాలుగు జన్మల అంటే ఆత్మ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ ఉంది కాబట్టి శరీరం చాలా శక్తిహీనం అయిపోయింది అందుకని బాబా అంటున్నారు బ్యాటరీ ఎప్పుడైతే వీక్ అవుతుందో మన మొబైల్ ద్వారా ఏదైతే చూస్తామో చాలా బలహీనంగా అది ఉంటుంది కొంతసేపటికి అది వాడటం కూడా కష్టమవుతుంది బాబా అంటున్నారు అలా ఆత్మ ఉపయోగించి ఉపయోగించి ఇది ఎనభై నాలుగవ మొబైల్ లేదా శరీరం పాత వస్త్రంలో మీరు పిల్లలు ఉన్నారు అని బాబా గుర్తు చేయిస్తూ ఉన్నారు దీనిని వదిలి కొత్త ప్రపంచంలో మళ్ళీ కొత్త వస్త్రాన్ని మీరు తీసుకుంటారు ఈ లక్ష్మీనారాయణులు కొత్త కొత్త వస్త్రాలు ధరించారు కదా వారిది కొత్త వస్త్రమైంది కొత్త శరీరం అయింది బాబా అంటున్నారు మీ రాజధానికి చెందిన వారి మీరు కూడా వెళ్ళి ఇలాంటి కొత్త దేవతా వస్త్రాలని ధరిస్తారు నిర్గుణుడైన నాలో ఏ గుణము లేదు అని అంటూ ఉంటారు తండ్రి మళ్ళీ గుణవంతులుగా చేస్తారు మనం లక్ష్మీనారాయణల ముందు వెళ్తున్నాము శివాలయం దగ్గరికి వెళ్ళి మనం చెప్తూ వచ్చాం అన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు నా నేను నిర్గుణుడు నాలో ఏం గుణం లేదు అంటున్నాం అందుకని తండ్రి మనకి జ్ఞాపకం చేయిస్తున్నారు మీరు నిర్గుణులు అని చెప్తూ వచ్చారు నేను మిమ్మల్ని గుణవంతులుగా చేసేందుకు వచ్చాను బాబా అంటున్నారు నా పాత్ర కూడా ఉంది నేను వచ్చి మరలా మిమ్మల్ని అందరినీ కూడా నిర్వీకారులుగా తయారు చేస్తాను తండ్రి చెప్తూ ఉన్నారు ఇది జీవన ధామం రావణ రాజ్యం మేము పతితుల నుండి పావనులుగా అయ్యి పావనమైనటువంటి ప్రపంచానికి వెళ్తాము అని మీ పిల్లలకే తెలుసు బాబా అంటున్నారు కలియుగం అంధకారం అని పిల్లలకు తెలుసు కదా ఇప్పుడు మనం ఈ యొక్క అంధకారం కదా ఏ విధంగా చీకట్లో ఎటు వెళ్ళాలో తెలీదు ఇప్పుడు మనం సమయం చూస్తున్నాం ఎటు వెళ్తూ ఉంది ప్రపంచం అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే బాబా అంటున్నారు ఇది అంధకార సమయం అది మీ పిల్లలకు అయితే ఈ విషయం తెలుసు బాబా అంటున్నారు ఇప్పుడు రావణ రాజ్యానికి అంతిమ సమయం రామరాజ్యం ప్రారంభం కాబోతుంది ఈ సంగమ సమయంలో ఈ ఒక కలయిక సమయంలో మనం ఉన్నాం కల్పం యొక్క సంగమ యుగంలో తండ్రి స్వయంగా తండ్రి రావాల్సి ఉంది ఇప్పుడు ఇది వినాశ సమయమని స్థాపన చేసేదానికి భగవంతుడు గుప్త వేషంలో ఉన్నారని ప్రపంచంలో వారికి కూడా భావిస్తారు కదా ఈ అందరూ కూడా అనుకుంటారు భగవంతుడు ఆ రూపంలో వస్తారు ఈ రూపంలో వస్తారు ఎక్కడో ఉన్నారు ఆయన వచ్చారు వస్తారు ఇలా భావిస్తుంటారు ఆత్మలైన మీరు కూడా ఇప్పుడు గుప్తమైన వేషంలో ఉన్నారు ఆత్మ వేరు శరీరం వేరు ఈ మానవ శరీరం గుప్త వేషం తండ్రి కూడా ఇందులో రావాల్సి ఉంది ఈ మానవ శరీరం ఈ ఒక గుప్త వేషంలో తండ్రి వచ్చారు మీ శరీరానికి పేరు ఉంటుంది వారికైతే పేరు లేదు శరీరం అనేది తండ్రికి లేదు అందుకని శరీరానికి పేరు అనే మాట అక్కడ లేదు బాబా అంటున్నారు మీరు ఆత్మ నేను కూడా ఆత్మనే ఆత్మకు ఆత్మజతలో ఇప్పుడు మోహం ఏర్పడింది బాబా అంటున్నారు ఇతర సాంగత్యాలను వదిలి మీతోనే మీ సాంగత్యంలోనే ఉంటామని మీరు ఎలా మీరు మోహజీతులుగా ఉన్నారో అలా మేము కూడా అవుతామని పాడుతూ వచ్చారు కదా భక్తి మార్గంలో మనం ఏదైతే బాబా ముందు భగవంతుడి ముందు పాటల రూపంలో ప్రతిజ్ఞలు చేస్తూ వచ్చాం అయితే కొంతమంది భావిస్తారు అవన్నీ కూడా భజన పాటల రూపంలో పాడాము ఇప్పుడు జ్ఞాపకం లేదు అందుకని బాబా మనందరికీ కూడా ఇది జ్ఞాపకం చేయిస్తున్నారు మీరు పిల్లలు పాడారు భగవంతుడా మీరు వస్తే నేను ఇంకా వేరే అందరితో సాంగత్యం అంటే వారిని తలుచుకోవటం వారి యొక్క మోహంలో ఉండటాన్ని వదిలేసి మీ ఒక్కరి యొక్క ప్రేమలో లీనమైతాను అని మనం పాటల రూపంలో ప్రతిజ్ఞ చేశాం అందుకని బాబా అంటున్నారు ఇప్పుడు నేను వచ్చాను మీరు అన్నిటి నుంచి మీ మనస్సుని బుద్ధిని తొలగించి మీరు నా దగ్గరే మీ యొక్క పూర్తి ప్రేమను ఉంచండి అని బాబా గుర్తు చేస్తున్నారు ఎంతోమంది పిల్లలు ఉన్నారు వారు కామచితి పైన కూర్చొని నల్లగా అయిపోయినారు కాలిపోయినారు బాబా అంటున్నారు పాత ప్రపంచాన్ని వినాశనం చేయించేందుకే పిత పరమాత్మ వచ్చారు కదా ఎప్పుడైతే పరమాత్మ ఈ సృష్టిలో అవతరించారు కదా ఒకటైంది పాత ప్రపంచాన్ని వినాశనం చేయించే కర్తవ్యం కూడా బాబా చేస్తూ వచ్చారు మరి వారికి మోహం ఎలా కలుగుతుంది పతితులు వినాశమైనప్పుడు శాంతి రాజ్యం ఏర్పడుతుంది ఈ సమయంలో ఎవరికి సుఖం లేనే లేదు అందరూ తమో ప్రధానులుగా దుఃఖితులుగా అయిపోయినారు అంటున్నారు బాబా జ్ఞాపకం చేయిస్తున్నారు అంటే ధనవంతులు ఉండొచ్చు పేదవారు ఉండొచ్చు మధ్యతరగతి వారు కూడా ఉండచ్చు బాబా అంటున్నారు ఈ సమయంలో అందరికీ కూడా ఏదో ఒక రకమైన దుఃఖం అనేది ఉంది ఇది పతిత ప్రపంచం వచ్చి శివ్ బాబా స్థాపన చేస్తారు ఆ స్వర్గాన్ని శివాలయం అని అంటారు చిత్రం ఉందో ఆ శివాలయం జడమైంది కదా శివుడి యొక్క ఆలయం మనం శివాలయం అంటూ ఉంటాం ఎక్కడైతే శివలింగ రూపంలో అక్కడ ఉంటుంది అక్కడ మనం పూజ చేస్తుంటాం బాబా అంటున్నారు అది శివాలయం అని మనం భావిస్తాం కానీ శివ్ బాబా ఏదైతే స్వర్గాన్ని స్థాపిస్తారో అదే శివాలయం అంటున్నారు బాబా బాబా అంటున్నారు ఈ శివాలయం జడమైంది కదా స్థూలమైనటువంటి ఒక జ్ఞాపకార్థ రూపంలో ఒక చిహ్నం స్మృతి చిహ్నంగా వెలిసినటువంటిది అయితే లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు పూజ్యులుగా ఉండేవారు మళ్ళీ ఇప్పుడు పూజ్యులుగా అవుతున్నారు అనే విషయం మీకు తెలిసింది ఆ జ్ఞానం మీలో ఉంది అంటున్నారు బాబా మీరు లక్ష్మీనారాయణల దేవాలయాలకు వెళ్ళి వారి ముందు తల వంచి నమస్కరిస్తారు మీరు చైతన్యంలో వారి రాజధానిలోకి వెళ్తారు మనము దేవతలుగా ఉండేవారని ఇప్పుడు అలా లేమని మనకు తెలుసు బాబా అంటున్నారు ఎవరు ఉండి వెళ్ళిపోయారో వారి చిత్రాలు తయారైనాయి లక్ష్మీనారాయణల దేవాలయాలు అందరికన్నా ఎక్కువగా బిర్లా నిర్మించారు కనుక బిర్లాకు కూడా సేవ చేయాలి వారికి కూడా పరిచయం తెలిపించండి ఈ లక్ష్మీనారాయణ దేవాలయాలు మీరు ఏదైతే తయారు చేశారో ఆ వారి యొక్క ఎనభై నాలుగు జన్మల కథ మేము మీకు వినిపిస్తాము అని చెప్పండి బాబా అంటున్నారు యుక్తిగా ఈ బహుమానం ఇవ్వాలి లక్ష్మీనారాయణలది ఎనభై నాలుగు జన్మల కథ ఏదైతే ఉందో ఉపాయంగా ఈ యొక్క బహుమతి వారికి ఇవ్వండి బాబా సర్వీస్ చేసేందుకు ఉపాయాలు చెప్తున్నారు బాబా అంటున్నారు మీరు వారి దేవాలయాలైతే నిర్మించారు కానీ వారి యొక్క జీవిత కథ మీకు తెలియదు అందువలన మేము మీకు తెలియచేయాలని వచ్చాము మాతలు వెళ్ళి చెప్పాలి తెలిపించేవారు చాలా ఆసక్తికరంగా చెప్పాలి ఏ విధంగా మనం కథలు వింటూ ఉంటాం కదా చాలా సస్పెన్స్ అనేది ఉంటుంది వినే వాళ్ళకి ఇంకేమవుతుంది ఇంకేమవుతుంది అలా నారాయణుల యొక్క ఎనభై నాలుగు జన్మల చరిత్ర యొక్క కథ బాబా అంటున్నారు చాలా ఆకర్షణ రూపంలో మీరు వారికి తెలియచేయాలి బాబా అంటున్నారు తండ్రి కూడా కూర్చొని అర్థం చేయిస్తారు కదా తండ్రి చెప్తారు ఒకవేళ అనుమతి లభించకపోతే ఇంట్లో కూర్చొని స్మృతి చెయ్యండి మనం శివ్ బాబా సంతానం అని మీకు తెలుసు మురళి అయితే మనకు లభిస్తుంది ఇక్కడకు వచ్చినందున స్మృతి యాత్ర బాగుంటుందని కాదు ఇల్లు వదిలి వచ్చారు మధుమంలో ఉన్నారు అందుకని ఇక్కడ ఉన్నంతకాలం చాలా బాగా నా యోగం ఉంది అనేది ఏం కాదు అంటున్నారు బాబా ఇంట్లో కూర్చుంటే స్మృతి యాత్ర తగ్గిపోతుంది అనేది ఏమీ లేదు బాబా అంటున్నారు మేఘాలు రిఫ్రెష్ అయ్యేదానికి వస్తారు మీరు కూడా రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు బాబా వద్దకు ఎదురుగా వెళ్ళాలని అనుకుంటారు ఆత్మలో ఈ జ్ఞానం ఉంది బాబా అంటున్నారు ఎదురుగా విన్నప్పుడు బాగుంటుంది విషయమేమో అదే బాబా ఎదురుగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అయితే బాబా ఏదైతే జ్ఞానం చెప్తున్నారో అదే విషయాన్ని చెప్తున్నారు శివ్ బాబా ఎలా పిల్లల కూర్చొని అర్థం చేయిస్తారో చూస్తారు పిల్లలరా మీరు నా వారు మీరు ఎనభై నాలుగు జన్మల పాత్రలు అభినయించారు మీరు జనన మరణ చక్రంలోకి వస్తారు బాబా అంటున్నారు నేను రాను నేను పునర్జన్మ తీసుకోను అలాగని అజన్ముడని కూడా కాదు నేను వస్తాను కానీ వృద్ధ తనువులో ప్రవేశిస్తాను బాబా వస్తారు ఈ వృద్ధ తనువులో అవతరిస్తారు పరకాయ ప్రవేశం చేస్తారు బాబా అంటున్నారు నేను వస్తాను ఆత్మలైన మీరు చిన్న బిడ్డ శరీరంలో ప్రవేశిస్తారు నేను పరంధామం నుండి కిందకు పాత్ర అభినయించేందుకు వస్తాను నేను వస్తాను అయితే నా పాత్ర చేసేందుకు నేను వస్తాను నేను వికారుల గర్భంలోకి రాను బాబా స్పష్టంగా తెలియజేస్తున్నారు మీరు ఆత్మలకి ఏదైతే తేడా ఉంది ఎందుకంటే బాబా నిన్న కూడా మనందరికీ హోంవర్క్ ఇచ్చారు పరమాత్మ తండ్రి అలాగే బిడ్డ కృష్ణుడి యొక్క తేడాని రాయండి అలాగే పరమాత్మ తండ్రి ఆత్మలకు ఏం తేడా ఉందో రాయండి ఈరోజు బాబా మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు నేను పరమాత్మ నేను కూడా అవతరిస్తాను అయితే మీరు ఆత్మలు మనిషి గర్భంలో నుంచి చిన్న బిడ్డ రూపంలో మీరు జన్మిస్తారు అయితే నేను ఏ ఒక్క గర్భంలో ప్రవేశించను అయితే నేను కూడా అవతరించి నా యొక్క పాత్రను నేను ఈ డ్రామాలో చేస్తాను అని బాబా స్పష్టంగా చెప్తున్నారు బాబా అంటున్నారు పిల్లలు దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వండి భగవంతుడా అని మీరు నన్ను పిలిచారు బాబా అంటున్నారు అందువల్ల నేను ఇక్కడ ప్రవేశిస్తాను నేను వికారుల గర్భంలోకి రాను తమేవ పిత అని నన్ను అంటారు నాకు ఏ తల్లిదండ్రులు లేరు త్వమేవ పిత అని మనం శివబాబాని పరమాత్మ పరమాత్మ పిత తండ్రిని అంటాం మనందర ఆత్మలు అంటాం అయితే ఆ తండ్రి పరమాత్మ మాత్రం ఎవరిని కూడా తల్లి లేదా తండ్రి అని పిలవరు వారికి పరమాత్మ ఒక్కరికి సృష్టిలో ఎవరూ కూడా తల్లి తండ్రి లేరు బాబా అంటున్నారు నేను కేవలం శరీరాన్ని ఆధారంగా తీసుకొని పాత్ర చేస్తాను దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వమంటారు బాబా అంటున్నారు ఇప్పుడు ఎదురుగా వచ్చాను ఆత్మలకు ఎదురుగా వచ్చి మీ పిల్లలు ఎదురుగా కూర్చొని నేను మాట్లాడుతున్నాను అంటున్నారు బాబా ఇక్కడ అందరూ బ్రాహ్మణులు ఉన్నారు మధుబన్లో ఎప్పుడైతే బాబా కూర్చొని బ్రహ్మ శరీరం ద్వారా మురళి వినిపిస్తున్నారో కేవలం ఇక్కడ బ్రాహ్మణులు మాత్రమే ఉన్నారు మీరు వెలుపలికి వెళ్తే హంసలుగా కొంగలుగా అయిపోతారు కదా కొంతమంది హంసల్లాగా ఉంటారు బయటకు వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది బయటకు వెళ్ళిన తర్వాత కొంగలుగా అవుతూ ఉంటారు అందుకని బాబా అంటున్నారు హంసలుగాను కొంతమంది ఉంటారు కొంతమంది కంగ్ కొంగల్గాను అవుతుంటారు ఇక్కడ మీరు బ్రాహ్మణుల యొక్క సాంగత్యంలోనే ఉంటారు కేవలం మనకి ఎవరైతే మనతో ఉంటారో మనకు ఎదురు పడతారో మనం కలిసి ఉంటాము భోజనం చేస్తాము మురళి వింటాం అన్నీ కూడా కేవలం బ్రాహ్మణులతోనే జరుగుతుంది బాబా అంటున్నారు పరస్పరం ఇక్కడ జ్ఞానం గురించి మాత్రమే మనం చర్చ చేసుకుంటాం మాట్లాడుకుంటాం ఎప్పుడైతే బ్రాహ్మణులు కలుస్తామో ఒకరితో ఒకరు మన జ్ఞానాన్ని ఆలోచిస్తాం జ్ఞానాన్ని మాట్లాడుకుంటాం ఇప్పుడు మన రాజ్యాన్ని ఎలా మనం స్థాపన చేయాలి అని మనం చర్చించుకుంటాం బాబా వచ్చారు బాబాని స్మృతి చేసే ఉపాయం ఒకరు ఇంకొకరికి తెలియచేయండి కదా నేను ఈ విధంగా ఎందుకంటే మనం యజ్ఞంలో మన దాదీ వాళ్ళ గురించి వింటూ వచ్చాం దాదీలు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు నేను బాబాని ఈ విధంగా స్మృతి చేస్తున్నాను అలాగే మీరు ఎలా చేస్తారు ఎందుకంటే యోగం ఏదైతే రాజయోగం ఒకటే కదా కానీ ఆ యోగం చేసేటువంటి విధానం లేదా దాంట్లో యొక్క స్పీడ్ వేరే ఉంటుంది అంటే నాకు ఒక చిన్న విషయం జ్ఞాపకం వచ్చింది మనోహర్ దాది ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒకసారి జాన్కీ దాది మనోహర్ దాదీతో అన్నారంట నీ యోగం మీ యోగం వేరు నా యోగం వేరు దాదికి ఆశ్చర్యమైంది అందరి యోగం ఒకటే కదా ఎలా అంటే అప్పుడు అడిగి అడిగారు వెంటనే అంటే జాన్కీ దాదీ చెప్పారు నేను మొదట క్లీనింగ్ చేసుకుంటాను మనస్సుని అనేక ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచనలని పూర్తిగా మనస్సు నుంచి బుద్ధి నుండి తొలగించేసేస్తాను కదా బాబాని ఆధారంగా చేసుకొని మనస్సుని బుద్ధిని శుభ్రపరుచుకుంటారు తర్వాత ఆ మనస్సుని శక్తులతో నింపుకుంటారు అని దాది వివరణ ఇచ్చారు జాన్కీ దాది మనోహర్ దాదికి కాబట్టి ఈ విధంగా దాదీలు ఒకరితో ఒకరు వారు యోగాన్ని ఎలా అప్రోచ్ అవుతారు అంటే యోగం బాబా చెప్పారు విధానం కానీ దాన్ని ఎలా వారు చేసి ఉన్నత స్థితిలో వారు ఉన్నారు బాబా అంటున్నారు అలా మీరు బ్రాహ్మణులు కూడా ఒకరు ఇంకొకరితో మాట్లాడుకోండి నేను యోగం ఎలా చేస్తున్నాను అయితే నేను చేసేటువంటి విధానంలో ఏది లోపం ఉంది ఎలా సవరించుకొని నేను ముందుకు వెళ్ళాలి ఇలా ఒకరు ఇంకొకరితో చర్చించటం ద్వారా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అని బాబా ఈరోజు మనకి ఉపాయాన్ని తెలియచేస్తున్నారు బాబా అంటున్నారు బాబాను స్మృతి చేయండి అని భోజన సమయంలో కూడా పరస్పరం సంకేతాన్ని ఇస్తూ ఉండండి చాలా పెద్ద సంఘటన ఉంది కదా అక్కడైతే మీ జతలో వికారులు ఉంటారు కదా మీరు మధుబన్ నుంచి ఇంటికి వెళ్ళారు మీ గృహస్థంలో మీరు ఉంటారు అందరూ బాబా పిల్లలే అనే అవకాశం లేదు కదా కొంతమందికి అదృష్టం ఉంటుంది కొంతమందికి కొంగలతో కూడా ఉండాల్సి పడుతుంది ఎవరైతే బాబా యొక్క జ్ఞానాన్ని వినరు బాబా అందువల్ల చెప్తున్నారు అక్కడ ఇక్కడ ఎవరి ఆకర్షణ ఉండదు సైనికులు సైనికులతో ఉంటారు మనమందరం సైనికులైన బాబా అంటున్నారు ఇది మీ కుటుంబం ఎవరు వచ్చినా వారికి భగవంతుడు స్మృతి చేయమని బాబా పరిచయాన్ని ఇవ్వాలని సదా బుద్ధిలో ఉంటుంది కదా మనం ఎవరైతే బాబా అని తెలుసుకున్నామో అందరికీ ఆలోచన ఉంటుంది అందరికీ బాబా గురించి చెప్పాలి అని ఇద్దరు తండ్రులు ఉన్నారు కదా బాబా అంటున్నారు లౌకిక తండ్రి ఉన్నప్పటికీ వారు కూడా భగవంతుణ్ణి తలుచుకుంటారు అతడు లౌకిక తండ్రి లౌకిక తండ్రిని గాడ్ ఫాదర్ అని పిలవరు వీరు పార్లౌకిక తండ్రి శివబాబా వారిని తప్పకుండా గాడ్ ఫాదర్ అంటారు వారి నుంచి మనకి ఆస్తి లభిస్తుంది ఇలా బూ చేస్తూ రండి మనకి పార్లోకి తండ్రి నుంచి ఆస్తి లభిస్తుంది అలా వాళ్ళకి ఆకర్షించే విధంగా చెప్పండి మీరు బ్రాహ్మణులు కదా సన్యాసులు కూడా బూబూ చేస్తారు ఈ ప్రపంచంలోని సుఖము కాకిరెట్టకు సమానమైంది ఎంత దుఃఖం ఉంది వారు హఠయోగులు నివృత్తి మార్గం వారు వారి ధర్మమే వేరు సత్యుగంలో మనం ఎంత సుఖంగా పవిత్రంగా ఉండేవారము అని మీకు తెలుసు అంటున్నారు బాబా గుర్తు చేస్తున్నారు మనం ఎంత సుఖంగా ఉండేవారం భారతదేశం ప్రవృత్తి మార్గంలోనిది దేవీ దేవతల రాజ్యం ఉండేది ఎవరు పవిత్రంగా ఉండేవారో వారే పతితులుగా అయినారు మనమే దేవీ దేవతలు పవిత్రులుగా ఉండేవారం మనమే ఇప్పుడు పతితులు అయిపోయినాము అని బాబా మనకి మన యొక్క శ్రేష్ఠ స్థితి జ్ఞాపకం చేయిస్తున్నారు హే పతిత పావన రండి అని కూడా పిలుస్తారు మళ్ళీ పరమాత్మ సర్వవ్యాపి అని కూడా అంటారు మేము వెళ్ళి జ్యోతి జ్యోతిగా కలిసిపోతామని అంటారు పునర్జన్మను కూడా అంగీకరించరు అనేక మతాలు ఉన్నాయి కదా రోజు రోజుకి వృద్ధి అవుతూ ఉంటుంది సన్యాసులు వృద్ధి ఎలా జరుగుతుందో కూడా అర్థం చేయించాలి దిగంబర సన్యాసుల వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది ఎవరు ఏ ధర్మం వారో వారు అందులోనే ఉండటం వల్ల అంతమతి సోగతి అవుతుంది ఎవరు బాబా అంటున్నారు ఏ అభ్యాసాన్ని ఎక్కువగా చేస్తారో వారి అంతిమ స్మృతి అనుసారంగా వారికి జన్మ లభిస్తుంది బాబా అంటూ గుర్తు చేయిస్తున్నారు బాబా అంటున్నారు ఉదాహరణకి ఎవరైనా శాస్త్రాలు మొదలైనవి బాగా చదివితే అంతిమ స్థితి సో గతి అవుతుంది బాబా అంటున్నారు తర్వాత జన్మలో బాల్యం నుండే శాస్త్రాలను కంటస్థం చేస్తారు కదా మనం అప్పుడప్పుడు ప్రపంచంలో చాలా వింతలు విడ్డూరాలు అని వింటూ ఉంటాం కదా చిన్న చిన్న మూడు నాలుగేళ్ళు ఐదేళ్ళ చిన్న పిల్లలు శాస్త్రాలు చెప్తున్నారని లేదా అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ మామూలు పిల్లల కంటే కూడా ఒక అసహజమైన ప్రపంచంలో విషయాలన్నీ చెప్తున్నారని లేదా సైన్స్ విషయాలు చెప్తున్నారు ఇలా అనేక మందిది మనం ఒక విచిత్ర రూపంలో వింటాం బాబా ఈ యొక్క జ్ఞానాన్ని మనకి తెలియజేస్తున్నారు కదా అంతిమంలో వారు చాలా శాస్త్రాలు చదివారు అదంతా వారికి ఆత్మలో మనస్సు బుద్ధి సంస్కారంలో ఉంది కాబట్టి జన్మ తీసుకున్న వెంటనే కొంచెం కర్మేంద్రియాలు పెద్దగా అయిన వెంటనే వారిలో ఉండేటువంటి అది సంస్కారం బయటకు వస్తుంది అందువల్ల బాబా అంటున్నారు ఇప్పుడు తండ్రి చెప్తారు నేను ఫలానా ఇంతటి వాడను ఈ దేహ అభిమాన మాటలన్నీ వదిలేయండి కదా మనం పిల్లలు చెప్తాం నేను ఫలానా ఫలానా బాబా అంటున్నారు ఇవన్నీ వదిలేసేయండి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఈ శరీరాన్ని చూస్తున్నా కూడా చూడకండి అంటున్నారు బాబా దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలేయండి స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకొని పరమాత్మని స్మృతి చేయండి బాబా అంటున్నారు ఇందుకు చాలా సమయం పడుతుంది కదా పిల్లలు అనుకుంటారు నేను ఆత్మ అనుకునేసాను పరమాత్మ తండ్రి అనుకునేసాను బాబా అంటున్నారు అయితే అనుకోవటం కాదు ఇక్కడ ఇలా కాదు పరంధాములో నేను బిందువుని చూశాను జ్ఞానం ఆధారంతో లేదు అయితే మనస్సు బుద్ధి సంస్కారం యొక్క ఏకాగ్రతకు చాలా సమయం పడుతుంది అంటున్నారు బాబా మాయ స్మృతి చేయనివ్వదు లేకుంటే వానప్రస్తులకు చాలా సులభం వారు అన్నీ బాధ్యతల నుంచి వాళ్ళు వారు బాధ్యతలన్నీ వారికి పూర్తి అయిపోయి ఉంటాయి కాబట్టి ఆ సమయంలో వారు ప్రశాంతంగా ఆత్మ స్మృతిలో ఏకాగ్రమై పరమాత్మని స్మృతి చేయచ్చు అయితే కూడా మనస్సు నిలవనివ్వదు అంటూ ఉంటారు ఎందువల్ల అంటే బాబా అంటున్నారు పిల్లల్ని బాబా ఎప్పుడు ఏమీ అనరు ఇది మాయ పిల్లల్ని అలా చేయిస్తుంది అని మాయని అంటున్నారు బాబా అంటున్నారు తండ్రి స్వయంగా చెప్తున్నారు పిల్లలు పెద్దలు మీ అందరిది ఇప్పుడు వానప్రస్తు సమయం కదా ఇప్పుడు కేవలం ముసలి వాళ్ళది అరవై ఏళ్ళు దాటిన వాళ్ళది కాదు ఇప్పుడు మీ అందరిది వానప్రస్తు సమయం ఎందువల్ల అంటే ఇప్పుడు వినాశనం ఒకవైపు ముందుకి వచ్చేస్తూ ఉంది కాబట్టి మరోవైపు జన్మ కూడా తీసుకుంటుంటారు బాబా తెలియచేస్తున్నారు పునర్జన్మ తీసుకోవలసి ఉంటే వచ్చేస్తాను వారికి సంతానం కూడా కలుగుతారు వినాశనం కూడా జరుగుతూ ఉంటుంది కొందరు గర్భంలో ఉంటారు ఒకవైపు వినాశనం జరుగుతూ ఉంటుంది కొంతమంది గర్భంలో ఉంటారు కొందరు బయట మరెక్కడో ఉంటారు కానీ అందరూ సమాప్తి అయిపోతారని మీకు తెలుసు వారు బాబా అంటున్నారు అందరూ తమ లెక్కాచారాన్ని సమాప్తి చేసుకొని తిరిగి వెళ్ళాలి లెక్కాచారం మిగిలి ఉంటే శిక్షలు చాలా అనుభవించాల్సి పడుతుంది తర్వాత వారు కూడా తేలికగా అవుతారు ఎప్పుడైతే శిక్షలన్నీ సమాప్తి అయిపోతుందో అప్పుడు చాలా తేలికవుతారు అలాగని ఒకవైపు యోగం చేస్తూ మరొక వైపు పాపాలు చేస్తూ ఉండమని కాదు కదా యోగం వల్ల సమాప్తి అవుతుంది కదా అందువల్ల నేను ఒకవైపు యోగం చేస్తాను బాబాను స్మృతి చేస్తాను ఇంకోవైపు పాపాలు చేస్తుంటాను అని కాదు అంటున్నారు బాబా కొంతమంది పిల్లలు ఒకవైపు చార్ట్ రాస్తుంటారు మరొక వైపు పాపాలు చేస్తూ ఉంటారు బాబా అంటున్నారు మాయ ముఖాన్ని నల్లగా కూడా చేస్తూ ఉంటుంది మాయ ఓడించింది అంటే కచ్చ పచ్చిగా ఉన్నారు బాబా అంటున్నారు కనుక బాబా అర్థం చేయిస్తారు కొద్ది రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాము తర్వాత వెళ్ళిపోతామని ఇదంతా వినాశం అవుతుందని భావించండి బాబా చెప్తారు నన్ను స్మృతి చేస్తూ ఉంటే మీ యొక్క వికర్మలన్నీ వినాశం అవుతాయి బాబా అంటుంటారు మేము ఎంతమందికి మార్గాన్ని చూపిస్తున్నామో పురుషార్థం చేస్తున్నామో అని మీ చార్ట్ని మీరు గమనించుకోండి నేను ఎంతమందికి బాబా పరిచయాన్ని ఇస్తున్నాను అలాగే మీ ఎంత బాబా స్మృతి చేస్తున్నాను తనువు మనస్సు ధనములతో ఆత్మిక సేవలో సహయోగులుగా కావాల్సి ఉంటుంది తనువు మనస్సు ధనం బాబా అంటున్నారు వీటి మనస్సుని నిస్సంకల్ప స్థితిలో ఉంచలేమని అంటారు ఆత్మ అయిందే శాంతి స్వరూపం బాబా అంటున్నారు ఆత్మలైన మనం పరంధామానికి తప్పకుండా వెళ్ళాల్సిందే ప్రాపంచిక సంకల్పాలేవి రావు అలాగని కళ్ళు మూసుకొని సృహ లేకుండా ఉండేది కాదు కదా నేను ఆత్మ పరంధామానికి వెళ్ళాల్సిందే ఎప్పుడైతే ఈ ఇది జ్ఞాపకం చేసుకుంటాం పదే పదే ఈరోజు బాబా మన జ్ఞాపకం చేస్తున్నారు అప్పుడు ప్రాపంచిక విషయాలు గుర్తుకురావు అంటే సృహ లేకుండా ఉండటం కాదు ఇలా చాలామంది నేర్చుకుంటారు కూడా పది పదహైదు రోజులు సృహ లేకుండా అయిపోతారు ఈ అభ్యాసం చేస్తారు మళ్ళీ కొంత సమయం తర్వాత మేల్కొంటారని అంటారు ఎలా టైం బాంబులకు కూడా ఇన్ని గంటల తర్వాత పేలే పేలాలి అని చెప్పి వాళ్ళ వాటికి టైం పెడతారు సమయం ఉంటుంది అలా వారు ఇంత సమయం తర్వాత మేల్కొంటామని అంటారు కొంత కొంత ప్రయోగాలు అలా చేస్తూ ఉంటారు కొంత టైం తర్వాత మేల్కొనేది బాబా అంటున్నారు అలా అభ్యాసం చేస్తారు మనం బాబాతో యోగాన్ని జోడిస్తున్నాం కనెక్ట్ చేస్తున్నామనేది తెలుసు బాబా అంటున్నారు ఎప్పుడు తమో ప్రధానమైన చెత్త తొలగిపోతుందో సతో ప్రధానమవుతాము అప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తాం మనం ఇప్పుడు స్మృతి యాత్రలో ఉన్నాం మనకు సమయము లభించింది తర్వాత ఈ శరీరాన్ని తప్పకుండా వదలాల్సిందే అంతా సమాప్తి అవుతుంది బాబా అంటున్నారు సమయం నిర్ణయించబడింది త్వరగా చి చివర్లో దోమల వలె శరీరాల్ని వదిలేస్తారు బాబా అంటున్నారు వినాశం ఇలా అవుతుంది మీరు కర్మాతీత స్థితిని పొందుతారు ఆ యొక్క దృశ్యాన్ని బాబా మనకి చూపిస్తున్నారు ఎప్పుడైతే వినాశ సమయం ఉంటుందో అప్పుడు అందరూ దోమల్లాగా వెళ్తారు అంటే దోమలు అంటే ఎంత చిన్న ఉంటాయి చాలా గొంపులు ఉంటాయి అలా ఆత్మలు చాలామంది అందరూ ఇంతమంది శరీరాలను వదిలి వెళ్ళినప్పుడు అలా కనిపిస్తుంది అందుకని బాబా గుర్తు చేయిస్తున్నారు పిల్లలు మీరు కర్మాతీత స్థితిని పొందుతారు తర్వాత వినాశనం ప్రారంభమవుతుంది వినాశనం చాలా భారీ దృశ్యం సదా హర్షితంగా ఉంటుందని మీకు తెలుసు ఎప్పుడైతే మనం బాబా స్మృతిలో ఉంటామో మన స్థితి ఏకాగ్రంగా చాలా సంతోషంగా హర్షితంగా ఉంటుంది ఈ ప్రపంచం సమాప్తి అవ్వాల్సిందే ప్రపంచమంతా పోవాల్సిందే కల్పకల్పం సంగమ యుగం ఉంటుంది అప్పుడు వినాశనం జరుగుతుందని మీకు తెలుసు కేవలం బాంబులు ఒకటే కాదు ప్రకృతి వైపరీత్యాలు కూడా ఈ సృష్టి వినాశనానికి సహాయపడతాయి ఇప్పుడు మనం వెళ్ళాలని బాబాను ఎంతగా స్మృతి చేస్తామో అంతగా వికర్మలు వినాశం అవుతాయని ఉన్నత పదవిని పొందుతామని మీ బుద్ధిలో ఉంది బాబా అంటున్నారు పరివర్తన ఇంటి నుంచి ప్రారంభించాలి మన మార్పు మనం ఇంటి నుంచి మన నుంచి నా నుంచి తర్వాత నేను ఎక్కడుంటానో అక్కడి నుంచి మార్పు అనేది ప్రారంభించాలి అంటే దీని యొక్క అర్థం మనం జ్ఞానం తీసుకున్నాము ఎవరో తెలియని వాళ్లకు పరిచయం లేని వాళ్ళకి జ్ఞానం ఇచ్చేది కాదు బాబా అన్నారు మొదట స్వయానికి జ్ఞానమిచ్చి ఆత్మలో ఉండే సంస్కారాన్ని మార్చటం ప్రారంభించాలి మార్పు ఇంటి నుంచి ప్రారంభించటం అంటే అలాగే మన ఇంటి వాతావరణాన్ని మార్చాలి ఇలా కాదు నేను వెళ్ళి ఎక్కడో జ్ఞానం ఇచ్చాను కానీ ఇంట్లో నేను గొడవ పడుతూ ఉన్నాను ఇంట్లో భేదాభిప్రాయాలతో ఉన్నాను అలాగా బాబా ఇష్టపడరు అందుకని ఇంటి నుంచి మీరు ప్రారంభించండి మార్పుని బాబా అంటున్నారు తండ్రి ఇంటిని అత్తవారింటిని ఉద్ధరించేవారే కన్యలు ఎక్కడైతే పుట్టి ఉంటారో పుట్టి తల్లి తండ్రిని అలాగే ఎక్కడైతే వారు వివాహం చేసుకుంటారో ఆ యొక్క ఇంటిని కూడా ఉద్ధరించేవారే బాబా అంటున్నారు కనుక పరివర్తన ఇంటి నుంచే ప్రారంభించండి అత్తవారింటిని బాబా అంటున్నారు సర్వీస్లో తత్పరులై ఉండాలి ఈ సేవలు పుట్టినిల్లు అత్తవారిల్లు ఇద్దరిని మార్చే ఈ ఒక సేవలో నిమగ్నులు కాండి నన్ను స్మృతి చేసినట్లయితే స్వర్గం యొక్క ఆస్తి మీదే అని శివబాబా చెప్తున్నారు నన్ను తలుచుకోండి స్వర్గం యొక్క ఆస్తి మీకు ఇస్తాను కదా ఇది చాలా స్పష్టమైన విషయం అల్ఫ్ అయిన నన్ను స్మృతి చేస్తే బే అంటే ఆస్తి వారసత్వం మీద అవుతుంది మీరు విశ్వాధికారులుగా అవుతారు వారసత్వం పొందాలంటే ఇప్పుడు నన్ను స్మృతి చేయండి ఈ సందేశాన్ని ఇవ్వటం పిల్లల కర్తవ్యం ఇంతకు ముందు కూడా ఇచ్చారు వినాశనం సమీపంలో ఉందని అర్థం చేయించాలి ఇది అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి ఎందుకంటే వారు అనుకుంటారు ఎందుకు ఈ ప్రపంచం ఇలా అయింది ఇలా అయింది ఎక్కడికి వెళ్తుంది అనుకుంటారు కానీ మళ్ళా ఏదైతే అవుతుందో అది వారికి తెలియాలి తండ్రి వచ్చి స్వర్గవాసులుగా చేస్తారు కథంతా భారతదేశానికి సంబంధించింది భారత వాసులను నిల్చోపెట్టాలి మొదట శివాలయాలకు వెళ్ళి అక్కడ అర్థం చేయించాలి ఈ తండ్రి ఈ నిరాకార తండ్రి వచ్చి ఉన్నారు ఎవరినైతే శివలింగ రూపంలో మనం పూజిస్తున్నామో ఆ తండ్రి వచ్చి ఉన్నారు అని వారికి అర్థమయ్యేలాగా చెప్పండి బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు ఇప్పుడు తండ్రిని ఆస్తిని అంగీకరించటం అంగీకరించకపోవటం అది మీ ఇష్టము అంటున్నారు బాబా బాబా అంటున్నారు వారికి చెప్పండి ఈ శివ లింగమే పరమాత్మ శివుడు ఈ బ్రహ్మ ద్వారా అవతరించారని చెప్పండి ఒకవేళ వాళ్ళకి అర్థం కాలేదు అంటే వారి ఇష్టము బాబా అంటున్నారు ఇప్పుడు మేము మీకు తెలియచేస్తున్నాం అంగీకరించటం అంగీకరించకపోవటం మీ ఇష్టం ఈ విషయాలు చాలా అద్భుతమైంది తండ్రియే దుఃఖహర్త సుఖకర్త ఈ విధంగా కొద్ది కొద్దిగా అర్థం చేయిస్తూ ముందుకు వెళ్ళండి ఇదే మీ వ్యాపారం ఇందులో శ్రమ ఏం లేదు ఈ వ్యాపారానికి ఎటువంటి టెన్షన్ లేదు శ్రమ కూడా లేదు నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారని చెప్పండి ఆత్మాభిమానులుగా కాండి శివుని పూజారుల వద్దకు వెళ్ళి చెప్పండి లక్ష్మీనారాయణల పూజారుల వద్దకు వెళ్ళి చెప్పండి వారి యొక్క జీవిత గాథని వినిపించండి కదా లక్ష్మీనారాయణల యొక్క ఎనభై నాలుగు జన్మ చరిత్ర మీరు వెళ్ళి వివరించండి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ తదల ప్రియ స్మృతులు మరియు నమస్తే ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి నమస్తే ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల నమస్తే మరియు గుడ్ మార్నింగ్ మరియు థ్యాంక్స్ ఈరోజు ధారణ కొరకు ముఖ్యసారం తనువు మనస్సు ధనాలతో ఆత్మిక సేవలో సహయోగులుగా కండి అందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి ఆస్తికి అధికారులుగా చేయండి వినాశనానికి ముందే కర్మాతీతులుగా అయ్యేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి రెండవ పాయింట్ తండ్రి సమానంగా మోహజీతులుగా కావాలి ఆత్మకు ఆత్మపై ఏ మోహం కలిగిందో దానిని తొలగి తొలగించి ఒక తండ్రి స్మృతిలో నిమగ్నులు కావాలి వరదానం నిరాకార స్థితిని అభ్యాసం చేయటం ద్వారా మైనస్ను సారీ నిరాకార స్థితిని అభ్యాసం చేయటం ద్వారా మైపన్ నాది అనేది సమాప్తి చేసే నిరహంకారీ భవన్ వర్తమాన సమయంలో అన్నిటికంటే సూక్ష్మమైన సుందరమైన దారం ఈ మైపన్ ఈ నేను అనే శబ్దమే దేహాభిమానం నుండి అతీతంగా కూడా చేస్తుంది కదా అంటే నేను ఆత్మ అనుకుంటే దేహాభిమానం నుంచి మనల్ని దూరంగా చేస్తుంది అదే శబ్దం దేహాభిమానంలో కూడా తీసుకొస్తుంది అంటే నాది నాది అనుకున్నప్పుడు అంటే ఈ శరీర పరంగా నేను నాది అనుకుంటే దేహాభిమానంలోకి తీసుకెళ్తుంది ఎప్పుడైతే ఈ మైపన్ అంటే నాది అనేది వ్యతిరేక రూపంలో వస్తుందో అప్పుడు తండ్రికి ఇష్టమైన వారుగా అయ్యేందుకు బదులుగా ఏదో ఒక ఆత్మ యొక్క పేరు గౌరవము కీర్తి ప్రతిష్టలు వారికి ఇష్టం అనిపిస్తుంది కదా ఎవరైనా వారిని పొగిడారు వారికి ఏదైనా విశేషంగా వారికి ఒక స్థానం ఇచ్చారు అంటే అది వారికి ఇష్టం అనిపిస్తుంది ఈ బంధనం నుంచి ముక్తులుగా అయ్యేందుకు నిరంతరం నిరాకార స్థితిలో స్థితమై సాకారంలోకి రండి ఈ అభ్యాసాన్ని న్యాచురల్గా నేచర్గా చేసుకుంటే నిరాకారులుగా అవుతారు స్లోగన్ ఎవరి గురించి అయినా చెడ్డ లేక మంచి విషయాలు విని సంకల్పంలో కూడా ద్వేషభావం రావటం కూడా పరమతమే ఎవరి గురించైనా మనం చెడు విన్నాం విని సంకల్పంలో ఆ భావన వారి మీద ద్వేషం మనలో రావటం కూడా పరమతం పరులు అంటే ఇతరులు మనకి చెప్పారు దాన్ని మనం అంగీకరించాం మతం అంటే వారి యొక్క అభిప్రాయం అంటున్నారు భావం చాలా సూక్ష్మమైన విషయాన్ని బాబా మనకి ఈరోజు అర్థం చేయించారు మధురమైన శ్లోగన్ ద్వారా మంచిది ఓం శాంతి